హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఆడపిల్లకు పుడతారు అందరికీ స్మాల్ రిక్వెస్ట్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడపిల్లని కనీ పెంచి వివాహం చేయడం అంటే వేరెవరో పరాయి వారికి ఉపయోగపడే ఒక కుండనొప్పు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అకారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు ప్రజలు అజ్ఞానంతో తమ ఉద్వాప్యంలో అన్నం పెట్టి తోడుగా ఉంటాడు అని మగ సంతానం ఊరుకుంటారు కానీ నిజానికి మనసులో బాధని జీవితంలో బాగానే పంచుకునేది ఎప్పటికైనా ఆడబిడ్డలే పితృకర్మలైన పిండ ప్రదానం చేసి పితృదేవతలకి విముక్తి కల్పించేది మగబిడ్డ మాత్రమే అందుకే మాకు మగబిడ్డ కావాలి అంటారు చాలామంది కానీ రామాయణంలో సీతమ్మ తన మామగారైన దశరథ మహారాజుకి పిండ ప్రదాన చేసినట్లు ఉంది మగపిల్లవాడి వల్ల కేవలం పితృదేవతలకి విముక్తి మాత్రమే లభిస్తుంది అది ఆడపిల్లలని కన్న తల్లిదండ్రుల ఆ ఆడపిల్లని కన్యాదానం చేయడం వల్ల ఆ దాన పుణ్యం కారణంగా ఆ తల్లిదండ్రులతో పాటు వారికి ముందు పుట్టిన పది తరాల తర్వాత పుట్టబోయే తరాల శాశ్వత బ్రహ్మ లోకాన్ని పొందుతారు అని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి